ప్రైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 41వ అధ్యాయం 10వ వచనం భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా భయపడకుము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు వ్రాయబడి ఉన్నది అంటే రోజుకు ఒకసారి దేవుడు భయపడకుము అని చెప్తూ ఉన్నాడు ఎందుకు మనం భయపడవద్దు అంటే ఆయన మన దేవుడే ఉన్నారు నేను నీ దేవుడనై ఉన్నాను ఆయన మనకు దేవుడుగా ఉన్నారు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు ఈ రోజుల్లో మనుషులు ఏదో ఒక దానికి భయపడుతూ ఉన్నారు నీ జీవితంలో భయం అనేది ఒక పెద్ద సమస్యలా ఉందా ఉదయం నుండి రాత్రి వరకు ఏదో ఒక విషయంలో భయపడుచు ఉన్నావా అయితే ఈ వాగ్దానము నీ కోసమే నీ భయములన్నిటి నుండి నిన్ను రక్షించే దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు దేవుని యందు విశ్వాసం ఉంచి భయము లేని జీవితాన్ని మనం జీవిద్దాం దేవుడే సెలవిస్తున్న మాట భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను అనేక విషయాలలో లోకానుసారంగా ఆత్మానుసారముగా ఎన్నోసార్లు మనం భయపడుతూ కలత చెందుతూ ఉంటాం కానీ ఈ రోజు నుండి మనం భయపడకుండా ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడేలాగా ప్రార్థన చేద్దాం ప్రార్థన తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటున్నారో ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి వారికి ఉన్న ప్రతి భయములన్నిటి నుండి విడిపించండి ధైర్యపరచండి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి యేసు నామములో వేడుకొని ప్రార్థించి అడుగుతున్నాము ఆమేన్ ఆమేన్.